మాతృదేవో భవ అనేది వేద వాక్యము. తల్లియే దైవమని వేదము మనకందించిన మహోపదేశము. బిడ్డలకు తల్లియే ప్రథమ గురువు. అమ్మ ఒడిలోనే బిడ్డకు ప్రాథమిక విద్య ప్రారంభింపబడుతుంది. కనుకనే తల్లికి మించిన గురువు లేదన్నారు మన పెద్దలు. అంతేకాక వేదములో ప్రథమ స్థానము మాతృదేవో భవ అని తల్లికి కల్పించబడినది. అటు తరువాత పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటూ తల్లి, తర్వాత తండ్రి, గురువు, అతిథులకు స్థానము కల్పింపబడినది. పురాణ కాలములో సైతం మొట్టమొదట శ్రీ మాతా అంటూ మాతృమూర్తికి ప్రథమ స్థానము కల్పింపబడినది. నేటి బాలలు మాతృస్థానం ఎంత గొప్పదో గ్రహింపవలెను. భూ ప్రదక్షిణలు ఎన్ని వందల సార్లు చేసినను, కాశీయాత్ర ఎన్నిసార్లు చేసినను, సముద్ర స్నానములు ఎన్ని వందల సార్లు ఆచరించినను, లభించని పుణ్య ఫలము ఆ మాతృమూర్తికి ఒక్కసారి మొక్కినంత మాత్రము చేత లభించునని గ్రహించవలను. కావున ఏ ఇంట తల్లి సంస్కారవంతురాలై ఉంటుందో ఆ ఇంట గల సంతానము కూడా సంస్కారవంతులవుతలో సందేహము లేదు. అటువంటి మాతృమూర్తులందరికీ ఇవే నా పాదాభివందనములు. మాతృమూర్తి నమో నమః.